శ్రీమాఘపురాణము 22వ అధ్యాయము క్షీరసాగర మదనము. మృత్స్యమదముని జహ్ను మహర్షితో ఇలా చెప్పాడు. మునివర్య, ఏకాదశి వ్రతం చేసినవాడు, మాఘమాస వ్రతం చేసినవాడు అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలాన్ని పొందుతాడు. కోరుకుంటే స్వర్గరాజ్యానికి రాజైనా ఇంద్ర పదవిని పొందుతాడు. మోక్షం కోరుకుంటే మోక్షాన్ని కూడా హస్తగతం చేసుకుంటాడు. అన్నదానం చేసిన వానికి కూడా ఇంత పుణ్యం వస్తుంది అనగా విని జహ్నుముని, మునీంద్ర, తిథులన్నిటిలోకి ఏకాదశి తిథికి అంత మహత్యం ఎలా కలిగింది? అశ్వమేధ యాగ ఫలితాన్ని ఇచ్చి శక్తి దానికి ఏ విధంగా కలిగింది? ఇది వరకెవరైనా ఈ వ్రతం చేసి ఇలాంటి ఫలితాన్ని పొందినవారున్నారా అని అడిగాడు. అప్పుడు గ్రస్థమధుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఆ ఫలితాన్ని సాధించిన వారున్నారు. పూర్వం అంబరీష మహారాజు ఇలాగే ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించి మహాకోపిష్టివాడైన దుర్వాస మహామునికే బుద్ధి చెప్పాడు. ఇప్పుడు నేను ఇంకో కథ చెబుతాను, విను. ఇది క్షీరసాగర మదన కథ. దీనికి సంబంధించి నీ ప్రశ్నకు సమాధానం కూడా వస్తుంది. పూర్వం అమృతాన్ని సంపాదించడం కోసం దేవతలు, రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకి అనే నాగరాజును తాడుగా చేసి పాలసముద్రాన్ని మదించారు. వారు అలా సముద్రాన్ని మదిస్తూ ఉండగా ముందుగా లోకాలన్నిటికీ దహించేస్తుందేమో అన్నట్లు భయంకరమైన మంటలతో కాలకూట విషం పుట్టింది. దేవదానవులంతా చాలా భయపడిపోయి కవ్వపు తాడును వదిలేసి దూరంగా పారిపోయారు. అప్పుడు వాసుదేవుడు వారిని శాంతపరిచి ఈ విషాన్ని శాంతింపచేసేవాడు పరమశివుడు. అతడు తప్ప ఇంకెవ్వరూ దీన్ని అణచలేరు. మీరంతా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించండి అని చెప్పగా దేవదానవులు శివుణ్ణి ఇలా ప్రార్థించారు. దేవదానవులు చేసిన శివస్తుతి. నమో భవాయ రుద్రాయ సర్వాయ సుఖదాయిని, నమో గిరాం విదూరాయ నమస్తే గిరిధన్వని, నమశివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ, నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మని, త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక, త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మని, త్రయీ ధర్మైక సాధ్యాయ త్రిరూపాయ రూపారూపిణి, అరూపాయ స్వరూపాయ వేద వేద్యాయతే నమః, హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణి, మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల, పాహ్యస్మాన్ కృపయా సంభో విషాంత్ వైశ్వానరూపమాత్. ఇలా దేవదానవులు భయభ్రాంతులై స్తుతించగా విని పరమ దయా స్వభావుడైన ఆ పార్వతీనాథుడు ఆ విషాన్ని మింగి తన కంఠంలో దాచుకున్నాడు. ఆ విష ప్రభావం చేత తెల్లగా శంకల్లా ఉండే ఆయన కంఠం నల్లగా మారిపోయింది. అప్పట్నుంచి ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. దేవతలు, రాక్షసులు ఇంకా భయం లేదని ధైర్యం తెచ్చుకుని మళ్లీ క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించారు. అప్పుడా సముద్రంలో నుంచి చంద్రుడు, లక్ష్మీదేవి పుట్టారు. లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణుడు భార్యగా స్వీకరించి శ్రీ లక్ష్మీనారాయణుడు అయ్యాడు. తరువాత కామధేనువు, కల్పవృక్షము, ఉచ్చేశ్రవం అనే గుర్రము పుట్టాయి. విష్ణుమూర్తి వాటన్నిటినీ దేవేంద్రుడికి ఇచ్చాడు. వారు సముద్రాన్ని ఇంకా మదించగా అమృత పాత్ర పుట్టింది. ఇంతవరకు పుట్టిన వాటిని దేవతలే పుచ్చుకున్నారు, కానీ మాకేమీ ఇవ్వలేదనే కోపంతో ఉన్న రాక్షసులు అమృత పాత్ర పుట్టగానే దాన్ని దేవతలకు అందకుండా పట్టుకుపోయారు. కానీ దాన్ని పంచుకునే విషయంలో వారిలో వారికి తగులు వచ్చి పోటాడుకున్నారు. అప్పుడు అక్కడికి ఒక అతిలోక సుందరి వచ్చింది. తన మాయచేత రాక్షసుల్ని మోహపరచాలనే ఉద్దేశంతో వాసుదేవుడే జగన్మోహిని అవతారమిత్తి వచ్చాడు. ఆ సర్వాంగ సుందరిని చూసి రాక్షసులంతా మోహపరవశులైపోయి ఆమె తమతో మాట్లాడితే చాలు, ఒక్క క్రీగంట చూపు విసిరితే చాలు అనుకుని ఆమె వెంట పడ్డారు. ఆమె దేవతలను, రాక్షసులను పేరు పేరునా పిలిచి తన విలాసాలు చూపుతూ, మీరంతా ఇలా తగులాడుకునేందేనికి? ఆ అమృతభాండం నాకివ్వండి. దేవతలందరూ ఒక వరుసగానూ, రాక్షసులందరూ ఒక వరుసగానూ కూర్చోండి. మీకందరికీ ఆ అమృతాన్ని సమానంగా పంచిపెడతాను అని కోయిల గొంతుతో అనేసరికి వారంతా ఆమె చెప్పినట్లే రెండు వరుసల్లో కూర్చున్నారు. వారందరూ అమృతం తాగాలని నోళ్లు చప్పరించుకుంటూ కూర్చుని ఉన్నారు. మోహిని తన మాయచేత అమృత కలశంలో రెండు అరలు ఏర్పరిచి ఒకదానిలో అమృతము, రెండవదానిలో కల్లు ఉండేటట్లు చేసింది. దేవతలకు అమృతం పోస్తూ ఉంది, రాక్షసులకు కళ్ళు పోస్తూ ఉంది.
అమృతం తాగిన దేవతల్లో తేజస్సు పెరుగుతోంది. అంతవరకు అమృతం అంటే ఏమిటో ఎరగరు. కనుక రాక్షసులు ఆ పోసిన సురని అంటే కల్లుని అమృతం అనుకుని తాగేస్తున్నారు. తమ దోసుల్ని పాత్రలుగా చేసుకుని సురలో అసురలు మోహిని పోసిన దాన్ని తాగుతున్నారు, ఆనందిస్తున్నారు. రాహుకేతువులు రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరు రాక్షసులకు ఇదేమి విచిత్రం! దేవతల ముఖాల్లో కళాకాంతులు, వర్చస్సు ఈ అమృతం తాగినందువల్ల పెరుగుతున్నాయి. మన రాక్షసుల్లో అదేమీ లేదు. సరికదా, సముద్రాన్ని మదించిన అలసట తీరినట్లు కనిపించడం లేదేంటి అనే సందేహం కలిగింది. వారు వెంటనే దేవతారూపాలు ధరించి దేవతల పంక్తిలోకి కనురెప్ప వేసేటంతలో దూకారు. మోహిని అది గమనించలేదు. వారి చేతుల్లో కూడా అమృతం పోసేసింది. వారు వెంటనే తాగేశారు. ఆ పక్కనే ఉన్న సూర్యచంద్రులు మోహినికి వీళ్ళిద్దరూ రాక్షసులు అని సైగ చేశారు. ఆ వెంటనే విష్ణుచక్రం వచ్చి వారి తలను ఖండించేసింది. జగన్మోహిని మాయమైపోయింది. మోసం చేశారంటూ రాక్షసులు దేవతల మీదకి యుద్ధానికి వచ్చారు. దేవతలంతా అమృతం తాగి అమరులు కావడమే కాదు, వారికి ఇది వరకు లేని జవసత్వాలు కూడా వచ్చాయి. అందుచేత వారు రాక్షసులను తరిమి కొట్టారు. పాపం రాక్షసులు అమృతం లభించకపోగా దేవతల చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయారు. రాహుకేతువులు అమృతం తాగేశారు. కానీ అది గొంతులోంచి దిగుతూ ఉండగానే చక్రం వచ్చి కంఠాన్ని తెగొట్టేసింది. దానితో వారిద్దరూ చావో బతుకో తేలకుండా మధ్యస్థంగా ఉండిపోయారు. వారిద్దరూ దీనంగా నారాయణ్ణి, మాకీ పరిస్థితి భరింపరానిగా ఉంది, మాకేదైనా దారి చూపించు మహానుభావా అని ప్రార్థించారు. అప్పుడు శ్రీనాథుడు పూర్ణిమనాడు షోడశ కళా పరిపూర్ణుడైన చంద్రుణ్ణి, అమావాస్య నాడు సూర్యుణ్ణి మింగుతూ ఉండండి, పూర్తిగా మింగలేక మళ్లీ వదిలివేసినా మింగామన్న తృప్తి మీకు కలుగుతుంది, వెళ్ళండి అని వారిని పంపించేశాడు. వారు ఆకాశంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఛాయాగ్రహాలుగా వారికి శ్రీహరి నవగ్రహాల్లో స్థానం కల్పించాడు. ఇంద్రుడు మొదలైన దేవతలంతా అమృత కలశాన్ని తీసుకుని స్వర్గానికి వెళ్లారు. బ్రహ్మాది దేవతలంతా తమ తమ నివాసాలకు వెళ్లిపోయారు. ఈ గొడవ లేక కొంతసేపు అమృత బాండాన్ని దేవతలు సముద్రపు ఒడ్డున పెట్టారు. తిరిగి తీసుకునేటప్పుడు ఆ పాత్ర నుండి రెండు అమృతపు చుక్కలు తునికి నేల మీద పడ్డాయి. ఒక చుక్క నుండి పారిజాత వృక్షము, ఇంకొక చుక్క నుండి తులసి మొక్క పుట్టుకువచ్చాయి. సత్యజిత్తు అనే సూద్రుడొకడు ఆ పారిజాత పుష్పాల సువాసనలకు, తులసి దళాల పరిమళానికి చాలా ఆకర్షితుడై ఆ రెండు మొక్కలకు నీళ్లు పోసి పెంచాడు. క్రమంగా ఆ ప్రాంతమంతా పారిజాతాలతోనూ తులసి వృక్షాలతోనూ పెద్ద ఉద్యానవనంగా మారిపోయింది. సత్యజిత్తు ఆ పారిజాత పుష్పాలు, తులసి దళాలు దేవతాపూజ చేసేవారికి అమ్ముకుంటూ కాలం గడుపుతున్నాడు. ఇంద్రుడు ఒకరోజు విమానం మీద వెళుతూ పారిజాత పుష్పాలు చాలా మనోహరంగా ఉన్నాయని కొన్నిటిని కోసి స్వర్గానికి పట్టుకుపోయాడు. సచీదేవి మొదలైన అంతఃపుర స్త్రీలు వాటి అందచందాలను చూసి మెచ్చుకుని మాకు రోజు ఈ పుష్పాలు కావాలి, తెప్పించమని అడిగారు. దేవేంద్రుడు ఒక గుహ్యకుణ్ణి చూసి నువ్వు భూలోకం నుండి పారిజాత పుష్పాలు తెచ్చి సచీదేవికి ఇమ్మని ఆజ్ఞాపించాడు. వాడు రోజు పువ్వులు కోసి సచీదేవికి ఇస్తూ ఉండేవాడు. ఈ సంగతి తోట యజమానికి తెలియదు. కొన్నాళ్లకు పూలు తగ్గిపోతున్నాయి. ఆ కాపు గమనించి రాత్రివేళ కాపలాగా కూర్చున్నాడు. గుహ్యకుడు పువ్వులు కోస్తూ ఉండగా వాణ్ణి పట్టుకోబోయాడు కాపు. దివ్య శక్తులున్నటువంటి గుహ్యకుడు కాపుకు దొరకలేదు. కాపు ఉపాయంతో దొంగలను పట్టుకోవాలి అనుకున్నాడు. శ్రీపతికి పూజ చేసిన నిర్మాల్యం పువ్వులను తోట అంతటా చల్లాడు. గుహ్యకుడు ఎప్పట్లాగే పూల కోసం వచ్చి శ్రీహరి పూజా నిర్మాల్యాన్ని దాటడమే కాదు, తొక్కాడు కూడా. దానితో ఆ గుహ్యకుడికి దివ్య శక్తులన్నీ నశించాయి. ఆకాశ గమనశక్తి కూడా తొలగిపోయింది. సత్యజిత్తు వాణ్ణి పట్టుకుని, ఎవడ నీవు, నిన్నెవరు పంపారు, నా తోటలో ప్రవేశించి పువ్వులన్నీ దొంగతనంగా కోసుకుపోతున్నావేమిటి అని గద్దించి అడిగేసరికి వాడు, నేను ఇంద్రుడి సేవకుడను, ఇంద్రుడు తెమ్మంటేనే నేనీ పూలు కోసుకుపోతున్నాను, కాని ఈ రోజున బుద్ధిమంతుడైనా నీకు దొరికిపోయాను అని చెప్పాడు. కాపువాడు అతన్ని ఏమి అనలేక అతన్ని విడిచి ఇంటికి వెళ్ళాడు. గుహ్యకుడు కూడా ఉద్యానవనంలోనే ఉండిపోయాడు. శ్రీ మాఘపురాణము 22వ అధ్యాయము సంపూర్ణం.